వారు ఎందుకు తాపం అస్సలు పనికిరావు వీరికి ప్రాధాన్యం వీరికి అప్రాధాన్యం కుదరదు అందరినీ సమానంగా ధర్మాన్ని బట్టే మన మాట్లాడని ధర్మాన్ని బట్టి న్యాయాన్ని బట్టి ఉంటాయి మన అభిమానాన్ని బట్టి మన చుట్టూ చేరడాన్ని బట్టి మనకు రోజు మాట్లాడడాన్ని బట్టి కదా మన కుటుంబ సభ్యత్వాన్ని అవేవి కుదరవు తేడా వస్తే కుటుంబ సభ్యులను కూడా వదరం మొహమాటమే లేదు జ్ఞానం అంటే అంతే పక్కా నూటికి నూరు నూరు పైసలు ఒక పైస తగ్గదు అక్కడ అంటే ఎవరైనా మన మనమే విమర్శ చేసుకునే వాళ్ళని కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంకా ఈ శరీరం ఉండబట్టి కదా కుటుంబం ఏర్పడింది ఇంకా మనవాళ్ళు పరాయి వాళ్ళనే మాట నశించినప్పుడే జ్ఞాని అది వేద సాంగం ఆదర ఆర్ద ఆధృష్టి అంత జ్ఞానం అన్న ఆయన ఆధారమైన దృష్టితో చూశాడు నిర్మల స్ఫటికాకారం కాబట్టి నిర్మలమైన మనస్సు స్ఫటికం అందులో ఏదైనా అక్కడ జపాకుసుమ సంకాశం జపాకుసుమాలను ఎర్రగా ఉంటాయి అవి పడితే స్ఫటికం ఎర్రగా ఉంటుంది ఆకుపచ్చ పడితే ఆకుపచ్చగానే ఉంటుంది గడ్డి పడితే ఆకుపచ్చగా కనపడుతుంది ఇంకా దాంట్లో ఏమి ఉండదు అలాగే మన మనస్సు కూడా ఆ వచ్చిన విషయాన్ని బట్టి మనం మాట్లాడటం తప్పితే మన మనసులో ఏముండకూడదు ఉండకూడదు మన నిమిత్త మాత్రులుగానే ఉండాలి చేయవలసింది చేయాలి అంటించకపోతే ఎలాగా ఇప్పుడు అంటించకపోతే అన్నం ఉడకదు పరిపక్వత రాదు కానీ మనం చేయాలి మనకి సంబంధంలా ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉందో అయిపోయింది సింహం ఒకసారి గర్జిస్తుంది మాటి మాటికి మొరగదావు అయిపోయింది మన మనం అయిపోయింది అక్కడ అంటే అలా ఉంటే అయిపోయింది విజయం వచ్చినట్టే వేదముల తరవడం మన అదృష్టం వచ్చే జన్మలో చదువుతాం భగవంతుడు అనుగ్రహిస్తే ఏం చేస్తాం ఇప్పుడు వీలు అవుతుందా అరవై ఏళ్ళు వచ్చాక యాభై ఏళ్ళు దాటలేక వేదాలు చదువుతాడు నేర్పేవాడు ఎవరి ముందు ఇది స్వామి దర్శనం వేరే శిరస్సు మారడం విష్ణుమూర్తి హయగ్రీవుడు ఎందుకు అయ్యాడు ఆయన కూడా ఒక దశలో ఒక తేడా వస్తే అది ఆ హయగ్రీవం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే మనకి అజ్ఞానం ఉంటే తలకాయ పోవలసిందే అహంకారం అది పోతుంది తలకాయ మూలం కదా ఇది హయ్యగ్రీవస్వామి దర్శనం యొక్క లక్షణం ఇప్పుడు ఈ నారాయణ నారద సంవాదంలో భాగంగానే వ్యాసుడు తాను చూసినటువంటి హయ్యగ్రీవుణ్ణి తాను కూడా స్మరించాడు అక్కడ బ్రహ్మాద్రి దేవతలందరికీ దర్శనం ఇచ్చిన హయ్యగ్రీవుడు తాను స్మరించాడు స్మరించి సంతోషించాడు ఆయన నాయన మహర్షి ఏమిటి కంగారు అంటే నన్ను ఎలా అడిగారండి ఏమిటి లోకమంతా ఇలా ఉంది అజ్ఞానంలో పడిపోతుంది జ్ఞానమార్గం ఎంత చెబుతున్నా అంటే అది అలాగే ఉంటుంది నీ ప్రచారంలో ఆయన మీ వేదములు మీ శిష్యులు మీ ప్రచారం మీరు మానకండి అది అలాగే ఉంటుంది నేను దాని ప్రణాళిక దానికి ఉంది అంత ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది ద్వాపర ద్వాపరయుగంలో వ్యాసుడికి చెప్పాడంటే కలియుగంలో సంగతి చెప్పక్కల కానీ మన పని మనం చేయమని చెప్పాడాను మానేయమని చెప్పలే పైకి మనం కూడా ఆ మార్గంలోకి వెళ్ళిపోమని చెప్పాలి మురికి నీరు ప్రవహిస్తున్నా సరే బొట్టు 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 మనం తీసి బయట వేద్దామండి మనం అందులోకి వెళ్ళొద్దండి దాంతోపాటు మనం ఇంకొంత మురికి నీరు దానికి జోడిస్తే ఎలాగండి మనం బొట్టు తీసి బయట వేయాల్సిందే బొట్టేనా పర్వాలి ఎవరు అందరూ తలో బొట్టు తీస్తే కోటి బొట్లుండుగాక కోటి బొట్లుండుగాక నూట పాతి కోట్ల మంది భారతీయులు ఉన్నారండి ఆ మాటకు వస్తే ఏడు వందల యాభై కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నారు ఏమిట ఎంత మురికైనా సరే మనం తలుచుకుంటే కడిగేయడం పెద్ద విషయం అండి కొన్ని కోట్ల మంది పన్నెండు రోజుల్లో వెళ్ళి స్నానం చేయలేదండి మన సంకల్పం కదా ఎంత గొప్ప సమైక్యండి అసలు ఆశ్చర్యపోయాం చూసిన వాళ్ళు అందరూ కూడా ఏమిటి జనం ఎన్ని ఇబ్బందులు పడ్డారండి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారని అక్కడ ఉన్నవాళ్ళు పాపం అందరూ సర్దుకున్నారే మరి ఒక ఒక పుణ్యం ఒక మహిమ అనే కోసం మనం సర్దుకోగలిగిన ఇప్పుడు మానవత్వం కోసం సర్దుకోలేమా దేశం కోసం సర్దుకోలేమా అవినీతి రహిత భారత నిర్మాణం కోసం సర్దుకోలేమా స్వచ్ఛ భారతం కోసం సర్దుకోలేమా నరేంద్ర మోడీ కోసం సర్దుకోలేమా అందుకని వ్యాసుడు అంతా ప్రణాళిక ప్రకారం జరుగుతుంది కంగారు ధర్మరాజుకి భీష్ముడు చెబుతున్నటువంటి ధర్మాల్లో ముఖ్యంగా శివకేశవ అద్వైతాన్ని గురించి చెబుతున్నాడు నిన్ను నెరిగినవాడు నన్ను నెరిగినవాడు నిన్ను నమ్మిక సేవించనయ్యదయ్య నన్ను గొల్చుట అనువాసిగా లేదు భేదము అరయ్యగా మనకు నిజంగా మనకేం భేదం లేదయ్యా అని చెప్పాడు నేను సేవిస్తే నువ్వు సేవించినట్టు ఒక శివకేశవులు కాదు నవీనంగా అనేక రకాల దేవతలు పుట్టుకొస్తూ ఉన్నారు కొత్తగా తప్పదు హిందూ ధర్మంలో ఇది తప్పదు ఇతర మతాల్లో వారు ఊరుకోరు మన ధర్మంలో ఊరుకోవడమే ధర్మం ఎందుకంటే అది ఆ స్వేచ్ఛ ఉంది మొదటి నుంచి ఉంది అసలు మనం నిజంగా ఆరాధిస్తున్నది ఆరాధించవలసింది ఈ రూపాలను కాదు రూపాలకు అతీతమైన ఆ రూపాన్ని దాన్ని చేరుకుంది సాధనంగా మాత్రమే దీన్ని ఆరాధిస్తుంది